హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ స్పెషల్ ఐడియాస్ ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిపోతున్నాను అది సగ్గుబియ్యం వడియాలు ఈ వడియాలు సమ్మర్లో రెడీ చేసుకుంటేనే మనకి ఇయర్ మొత్తం ఉంటాయనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అంటే హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ సగ్గు బియ్యంకి పావు కిలో పచ్చిమిర్చి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కారాన్ని బట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు హాఫ్ కప్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు తగినంత సో ముందుగా మనం ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి ఈ సగ్గు బియ్యాన్ని పోసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక దల్సరి గిన్నెను తీసుకోవాలి ఇలా మందంగా పెద్దదిగా ఉండాలన్నమాట అందులోకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి అంటే మనం ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నానో దానికి త్రీ టైమ్స్ వాటర్ని తీసుకోవాలన్నమాట ఆ గిన్నె పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ముందుగా సగ్గుబియ్యం తీసుకున్న గిన్నెలోకి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని పోసుకోవాలి ఇది మనం వడియాలు పెట్టుకునే త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యం అంటే సగుబియ్యం త్రీ అవర్స్ నాని తర్వాత మనం ఉడకబెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట సో టోటల్ మనం ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యానికి ఆరు కప్పులు వాటర్ని యూజ్ చేసామన్నమాట అంటే మూడు ఏమో నానపెట్టుకోవడానికి మూడేమో మనం సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అనమాట సో ఈ విధంగా త్రీ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం బాగా స్వెల్ అయ్యి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పెద్ద గిన్నె తీసుకున్నాం కదా వాటర్తో సహా అవి పొయ్యి మీద పెట్టుకొని బాగా వాటర్ బాయిల్ అవ్వేలాగా చూసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా బాయిల్ అయినప్పుడు సగ్గుబియ్యం మొత్తం నీళ్ళతో సహా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట అంటే ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యము అలాగే వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ తెల్లగా కనిపిస్తున్న సగ్గుబియ్యం కూడా బాగా లాగా మారాలన్నమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి సో సగ్గుబియ్యం మనం బాయిల్ చేస్తున్నప్పుడు అడుగు అంటకుండా మనం బాగా కలబెడుతూనే ఉండాలన్నమాట అప్పుడే అడుగంటకుండా మనకి సగ్గుబియ్యం కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిర్చి అను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ సగ్గుబియ్యం ఉడకపెట్టిన దానిలో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత పాలు ఒక రెండు గిద్దల దాకా తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు ఇందులోకి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాయిలింగ్ అయిపోయిన తర్వాత మనం సగ్గుబియ్యం పక్కన పెట్టేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి మిర్చి పేస్ట్ పాలు జీలకర్ర నువ్వులు అవన్నీ సో ఈ విధంగా బాగా కలపెట్టుకున్నాం కదా సో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో వీటిని ఎలా ఎండి పెట్టుకోవాలంటే ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్స్ తీసుకోవాలన్నమాట మీకు ఎంత పెద్ద సైజు దొరికితే అంత పెద్ద సైజు తీసుకోవచ్చు సో ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద గరిటితో ఇష్టం వచ్చిన షేప్లో ఇష్టం వచ్చిన సైజులో ఇలా సగ్గు బియ్యాన్ని పెట్టుకోవాలన్నమాట సో వీటిని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే వాటికి కరెక్ట్గా ఎండ సరిపోతుంది అనమాట ఒక ఎండ బాగా ఉన్న రోజున వన్ డేలో ఇవి ఎండిపోయి మనకి వడియాలు రెడీ అయిపోతాయి ఎండ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఒక టూ డేస్ అలా పట్టొచ్చు సో ఇప్పుడు నేను ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది మన చాయిస్ అనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్లో ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను అనమాట లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఈ సగ్గు బియ్యం వడియాలో చేసిన బ్యాటర్లో దీన్ని మిక్స్ చేస్తున్నాను సో మొత్తం ఒకటే కలర్ కాకుండా ఇలా మనకిష్టం వచ్చినట్టు కలర్స్గా కూడా చేసుకోవచ్చు అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో చూశారు కదా సగ్గుబియ్యం వడియాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి సో ఇక్కడ నేను ఈ సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు పాలని ఎందుకు యాడ్ చేశానంటే మనకి సగ్గుబియ్యం వడియాలు తెల్లగా రావడానికి యాడ్ చేశాను అనమాట సో మా ఛానల్ని కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో చూసారు కదా మనకి వడియాలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్